श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। అందరికీ నమస్కారం। 2023 ఆగస్టు మాస ఫలితాల్లోకి వచ్చేసాం మనం। దాదాపుగా ప్రతి మాసంలో చెప్పేట్టుగానే ఈ మాసంలో కూడా మీ అందరికీ ఒక మంచి మాట, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి చెప్పేటువంటి, యువత కోసం చెప్పేటువంటి ఒక మంచి మాట, ముఖ్యంగా మన పిల్లల్లో ఈ సమయం అంతా కూడా విద్యా సమయం। దయచేసి మీరు పిల్లలందరినీ కూడా రాత్రిళ్ళు ఎక్కువగా పడుకునేట్టుగాను తెల్లవారుజామున లేచేట్టుగా మీరు ప్రవర్తిస్తే, అంటే అలవంటి నియమ నిబంధనలు కనుక మనం ఏర్పాటు చేసుకుంటే, క్రమశిక్షణ ఏర్పాటు చేసుకుంటే పిల్లల్లో మంచి బాధ్యతాయుక్తమైనటువంటి స్థితి, అలాగే విద్యా పరిపూర్ణత పొందుకోవడం, అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి అనుకూలత ఉంటుంది। సరే, విదేశాలతో ముడిపడినటువంటి సమయానికి మనం ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి పక్కకు పెట్టండి, కానీ మన వాళ్ళందరూ కూడా భారత కాలమన ప్రకారం పనిచేసే వాళ్ళందరూ కూడా రాత్రి సమయంలో నిద్ర ఎక్కువగా తెల్లవారుజామున తొందరగా మేల్కొంటే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది అందరు చెప్పే మాట। అయితే యువతి యువకులు అర్ధరాత్రిళ్ళు తినడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ జెనెటికల్గా వచ్చేటువంటి అనారోగ్యాలతో పాటు మనము అకాలంలో, సకాలం కాకుండా అకాలంలో తినేటువంటి పదార్థాల వల్ల మనకి తీవ్రమైనటువంటి ఉదర సంబంధ అనారోగ్యాలు, ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళకు వచ్చేటువంటి ఋతుక్రమం అంతా కూడా మారిపోతున్న విషయాన్ని గుర్తించండి। దానివల్లనే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల అనేక రకాల థైరాయిడ్ లాంటివి, ఇతరత్ర షుగర్ లాంటివి మనకి ఎక్కువగా వచ్చేస్తున్నాయి। రుమటైడ్ పెయిన్స్ అంటే మోకాలు, కీళ్ళ వాతము కూడా ప్రారంభమవుతుంది చిన్న వయసులోనే। కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ సమయాన్ని రాత్రిపూట నిద్రకు ఉపక్రమించడం, 10 పడుకొని 5 లేవండి, లేదా 11 పడుకొని, కనీసం 11 పడుకొని 5:30 లేవండి, ఇది తప్పకుండా ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, జ్ఞాపక శక్తి బాగుంటుంది, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు। ఈ విషయంలో మీరు అనుభవంతో తెలుసుకోవచ్చు, ఇదేమి మూఢనమ్మకం కాదు। ఇక రెండవది నేను చెప్పబోయే విషయం ఏంటంటే, అనవసరమైనటువంటి వ్యక్తులతో మనం చేసేటువంటి పరిహాసపు సంభాషణ ఈ మాసంలో కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది। అలాగే యువత యువకులు దైవ ప్రార్థన నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు, ఇప్పుడు ఏ మతం వారు ఆ మతంలో దైవ ప్రార్థన చేసుకోవడం చాలా ఉత్తమం। అంటే మొన్న ఒక డిబేట్లో మేము, నేను ఓం సి వ్యార్ ఛానల్లో నేను డిబేట్ చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ప్రత్యక్ష ప్రసారంలో ఒక ఇద్దరు వ్యక్తులకి, మా ఇద్దరు వ్యక్తులకి ఒక సంభాషణ జరిగింది। అంటే పిల్లలు బాగా చెడిపోతున్నారు, అలాంటి వాళ్ళకి జాతకాలు చెప్తే ఎంతవరకు సరిపోతుంది, రాత్రిపూట ఓడికా తాగుతాడు, మంత అవుతాడు, పొద్దున్న గుడికి వెళ్తాడా వాడు అన్నటువంటి ప్రశ్న అవతల వ్యక్తి అడిగితే, అలాంటి వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం లేదన్నటువంటి భావనతో అవతల వాళ్ళు చెప్పారు। అంటే అలాంటి సంభాషణ జరిగింది। నేనేమంటాను, సరే రాత్రి తాగాడు, పొద్దున గుడికి వెళ్ళాడు, మర్నాడు తాగాడు, మర్నాడు గుడికి వెళ్ళాడు, ఇలా 10-15 రోజులు వెళుతున్న తర్వాత వాడిలో ఒక మార్పు వస్తుంది, అరే నేను ఇలా తాగి నేను గుడికి వస్తున్నాను, రాత్రి తాగుతున్నాను, పొద్దున గుడికి వస్తున్నాను, నాకు ఇది కరెక్ట్గా అనిపిస్తుంది అని ఏదో ఒక్కరోజు, ఆ 10 రోజుల్లో ఒక్కరోజు పరివర్తన పొందుకుంటాడు। ఆ పరివర్తన పొందుకోవడం మనకు కావాల్సింది। అలా అని చెప్పేసి రాత్రి మందు కొట్టావు కాబట్టి నువ్వు పొద్దున గుడికి పోవద్దు అంటే వాడు గుడికి పోవడం మానేశాడు। కాబట్టి మనము మన పిల్లల్ని ఎంతవరకు సంప్రదాయబద్ధంగా పెంచామన్న విషయంలో మీరు ముందడుగు వేయండి, మీరు ముందుండండి, మీరు లేచి ముందు మీరు వెళ్ళండి దేవాలయానికి, వారంలో 1-2 సార్లు దేవాలయానికి వెళ్ళండి, నిత్యము ఇంట్లో దైవ ప్రార్థన చేయండి, ఏ మతం వారు ఆ మతంలో దైవ ప్రార్థన చేయండి। తప్పకుండా మనలో చైతన్యవంతమైన స్థితి, ఒక ఇంట్యూషన్ అనేది లోపల నుంచి బయటికి తనుకొస్తుంది। అటువంటి ఇంట్యూషన్ అనేది మనకి మనలో ఉన్నటువంటి నెగిటివ్ని దూరం చేసి పాజిటివ్ని మన బాడీలోకి నింపే ప్రయత్నం చేస్తుంది। అందుకే ప్రాణాయామం ఉత్తమంగా పనిచేస్తుంది। ఈ ప్రాణాయామం అందరూ కూడా, ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఈ ప్రాణాయామం కనుక తెల్లవారుజామున చేస్తే మంచి కళ ఉంటుంది ముఖంలో, వర్చస్సు పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే ఉన్నతమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి, చెడు సావాసాలకి దూరం ఉండేటువంటి అవకాశం ఉంటుంది। ప్రయత్నం చేద్దాం, ఇది నష్టం ఉంది ఏమన్నా, ఇదేమో మూఢనమ్మకమా, ఆలోచించండి। ఆ తెల్లవారుజామునటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి ఆ రోజు మొత్తం కూడా మనకి అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తాయి। ఇటువంటివి విద్యార్థులకి, మన పిల్లల్లోకి ఇంకా ఎక్కువగా నేర్పించగలిగితే మంచిది। ఇక ముఖ్యమైనది ఇంకొకటి, రాత్రిపూట చూసేటువంటి మొబైల్స్, టీవీలు,
పిల్లల్లో తీవ్రమైనటువంటి జాడ్యాన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాన్ని కలిగిస్తుంది. ఇది అందరూ చెప్తున్నారు. సోషల్ మీడియా కొత్తగా మీరు చెప్పేది ఏమిటంటే జాతక ప్రకారంగా రాహు ప్రభావము, ఈ నీచ శని ప్రభావము, కేతుగ్రహం యొక్క ప్రభావము, సహజమైనటువంటి కంటికి కారకుడు శుక్రుడు. ఈ శుక్రుడు అనేవాడు ఒక చిత్రాన్ని, ఒక పర్యావరణాన్ని, ఒక దృష్టిని నిలుపుతాడు. అంటే ఒక దాని మీద దృష్టిని నిలుపుతాడు, అంటే దాని మీదకే మమేకమే దృష్టి కలిగిస్తాడు. చెడు ప్రభావం, మంచి ప్రభావం అన్నిటి మీదకి దృష్టి మళ్లించేవాడు శుక్రుడు. అందులోనూ కొద్ది కళాత్మక కారకుడుగా శుక్రుడు. అది చూస్తున్నప్పుడు చూస్తూనే ఉంటాం. ఒక యూట్యూబ్, ఇంకో యూట్యూబ్, ఫేస్బుక్లు, ఇంకా ఇన్స్టాగ్రామ్లు చూపిస్తూనే ఉంటాడు. ఒక్క క్షణం మీరు కనుక ఫోన్ని పిల్లల దగ్గర నుంచి దూరం చేయగలిగితే పిల్లల్లో మంచి అనుకూలత, నేత్ర సంబంధ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వాళ్ళు జాడ్యము కానీ పైకృతిక, అంటే పైకృతి అంటే పిశాచగ్రస్తమైనటువంటి భావనల నుంచి బయటపడతారు. ఇది మీరు తప్పకుండా పిల్లలు మీకై మీరు నేర్చుకోండి. యుక్త వయసులోకి వచ్చారు, మీరు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోగలిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఇటువంటి మీ అంటే ఇటువంటి దృశ్యాలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ప్రయోజనం ఉంటుంది. భవిష్యత్తులో మీరు 100 మందికి అన్నం పెట్టాలి నేను, 100 మందికి పని కల్పించాలి అనే భావనతో మీరు ముందుండండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే అనవసరమైనటువంటి రైడింగ్స్, అనవసరమైన రేజింగ్స్, అనవసరమైనటువంటి జలసాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఒక మాసంలో ఒకసారి వెళ్ళాం, ఫ్రెండ్స్తో వెళ్ళాం, సరదాగా ఉన్నాం, పర్వాలేదు, దానికి ఎటువంటి నష్టం కలగదు. కానీ ప్రతి వారము నేను వెళ్ళాలి, వీకెండ్స్ అనగానే నేను వెళ్ళిపోవాలి అన్నటువంటి భావన మీకు ఆర్థిక నష్టాన్ని, ప్రమాదాన్ని, మానసికమైన ఉద్వేగాన్ని కలిగిస్తుంది. కనుక అటువంటి వేగము ప్రతి వారంలో కూడా అందరినీ కలిసి సరదాగా ఎంజాయ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి వాటికి ఇప్పుడు చదువు సమయం కాబట్టి, ఈ శ్రావణ మాసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆషాఢ శ్రావణ మాసాలన్నీ కూడా మీకు వెరీ ఇంపార్టెంట్ చదువు మాసాలు. కాబట్టి ఈ మాసాల్లో ఈ విద్యార్థులకు ఇప్పుడిప్పుడే కాలేజ్ స్టార్ట్ అయినాయి కదా, ఈ కాలేజీల్లో పరీక్షలు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి. కాబట్టి మీకు ఈ విషయం చెప్పాల్సింది, అనవసర పరిచయాలు, అనవసర హాస్యపు సంభాషణ మీకు నష్టం కలిగిస్తుందిగా, అటువంటి వాటికి దూరంగా ఉండండి. ప్రజా ప్రయోజనం కలిగించేటువంటి దిశగా మీరు ప్రయత్నం చేయండి. 10 మందిలో క్రమశిక్షణ తీసుకురండి, మీరు క్రమశిక్షణగా మెలగండి అన్న విషయాన్ని మీకు కేవలం నా అభిప్రాయపరంగా మీకు చెప్తున్నాను. సోది అనుకున్నటువంటి కొంతమంది అష్టమ శనిగాలు ఉంటారు మన దాంట్లో. సోది అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసి ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేయండి, డ్రాగ్ చేసుకొని ముందుకెళ్ళండి. తప్పకుండా ఇది నచ్చినట్టయితే, మన జాతక ఫలితం నచ్చినట్టయితే మీరు 10 మందికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2023 ఆగస్టు మాసంలో ఉన్నటువంటి మాసవారి ఫలితాలు, అంటే ఈ మాసం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది, డబ్బు ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా వస్తుంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం స్వామి, కొద్దిగా బాగా చెప్పండి అనుకున్న వ్యక్తులకి నిరుత్సాహం కలిగించేటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అంటే నెగిటివ్ లేదండి, కానీ పాజిటివ్ మాసాంతంలో కనబడుతుంది. 4వ వారంలోనే ఈ రాశి వారికి కాస్త ఉపశమనం, ఆర్థిక సౌలభ్యం కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల లాభాలు అనేవి మీకు 4వ వారంలో మాత్రమే కనబడుతున్నాయి. 3 వారాల యావరేజ్ నెగిటివ్ ఫలితాలు లేవండి. నెగిటివ్ ఫలితాలు లేవంటే అర్థం ఏమిటి, శ్రమాధిక్యత వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు, బద్ధకం వల్ల నష్టము, మద్యపానం వల్ల ప్రమాదము, అనారోగ్యాన్ని కాస్త అశ్రద్ధ చేస్తే విపరీతమైనటువంటి నష్టాలు పొందుకుంటారు. కాబట్టి అశ్రద్ధ చేయకండి, మిమ్మల్ని మీరు సర్దిద్దుకునే ప్రయత్నం, నోరు జారితే ప్రమాదము, ఈ విషయాన్ని కనిపెట్టుకోండి. అనవసరంగా మాట్లాడకండి, 3 వారాలు మౌనంగా ఉండండి, వాటందరికవే కార్యసాధన పొందుకోవచ్చు. విద్యార్థిని విద్యార్థులు కూడా ఐఎల్స్, జిఆర్ఐ, టోఫెల్ కాకుండా అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్తో పాటుగా అకాడమిక్ పరీక్షలు కానీ, లా పరీక్షలు కానీ, ఎంబీఏ లాంటి పరీక్షలు కానీ పాలు పంచుకుంటున్న వారు తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పరీక్షను మీరు మాత్రమే రాయండి, ఇతరుల ప్రమేయాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. సోదరులతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అల్పమైన ఆస్తుల గురించి గొడవలు పెట్టుకోకండి. అప్పుడప్పుడు చూసాం కదా మనము, దాదాపుగా జూన్ మాసంలో అనుకుంటా నేను, నాకు తెలిసి 24-25 జూన్ నెలలో అనుకుంటా నేను, సోదరులందరూ కూడా పొలాల్లో దిగి కత్తులతో పొడుచుకొని ఒకళ్ళు దాంట్లో చనిపోయారు. అంటే ఎంతటి దరిద్రపు స్థాయి దిగజారుతున్నాం. సరే మీరు కొట్టుకున్నారు, ఇప్పుడు ఆ వ్యక్తి మీకు స్థలం ఇచ్చేస్తే ఆ వ్యక్తి బతికి బయటపడతాడా? సోదరుడే కదా, సొంత అన్నదమ్ములే కదా. అంటే చెప్పొచ్చావులే నీతులు, నీకు తెలుస్తుందంటే గొడవ అవుతుంది కదా. మాటలు మానేయండి, పర్వాలేదు, మాటలు మానేయండి కనీసం. ఆ కొట్టుకోవడం, చంపుకోవడం వల్ల మీరు జైలుకు వెళ్ళి మీ పిల్లలు అనాథలైపోతారు, మీ భార్య అనాథ అయిపోతుంది, మళ్ళీ ఇంకొకళ్ళ ప్రమేయం పెరుగుతుంది, శత్రుభావన పెరుగుతుంది. అంటే అల్పమైనటువంటి ఈ ఆస్తుల గురించి ఎవరయ్యా ఇది పెంచిపోతున్నారంటే, ఒకటి సోదరుల యొక్క
అత్తమామలు కావచ్చు, భార్యలు కావచ్చు, లేదా పక్కవాడు కావచ్చు. సోదరులకు ఎప్పుడు కూడా శత్రుభావం ఉండదండి. ఇద్దరు సోదరులకు ఎప్పుడు కూడా తోడబుట్టిన వాళ్ళకి శత్రుభావం ఉండదు. క్రియేట్ చేయబడుతుంది, వేరే వాళ్ళ చేత అది క్రియేట్ చేయబడుతుంది. ఒకసారి ఆలోచించండి. కాబట్టి అటువంటి దౌర్భాగ్య స్థితి అనేది మీకు మంచిది కాదు. అటువంటి ఆస్తుల గొడవలు తదుతుకోండి, లేదా వదిలేయండి, ఒక్కళ్ళు వదిలేయండి. తప్పకుండా మీకు అనుకుంటుంది ఒక గజం వదిలేస్తే, లేదా 10 గజాలు వదిలేస్తే తర్వాత మనకి భగవంతుడు 100-1000 గజాలు ఇస్తాడండి. ఇది నిజం, ఆలోచించండి. కానీ మనకి ఆవేశం ఎక్కువ. హట్ రెండు పెగ్గులు వేసుకున్నామా మనం, నువ్వెంత నువ్వెంత. అన్నదమ్ములే బూతుమాట తిట్టుకుంటారు. ఒరే ఆ బూతుమాటలు ఎవరు తగులుతున్నాయరా, మీ తల్లిదండ్రులు తగులుతున్నాయి. వాడు భార్య తిడుతుంటాడు, ఒకటి భార్య ఒకటి తిడుతుంటాడు. సో ఇటువంటివి కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం. ఒకసారి ఆలోచించండి. అందరూ డబ్బున్నవాడు కానీ డబ్బు లేనివాడు కానీ ఇవన్నీ కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏదేమైనా మొదటి 3 వారాల్లో మీకు కాస్త నష్టము, కష్టము, అవమానము, చికాకు, ఆస్తి నష్టాలు, పంపకాల్లో తేడాలు, తొందరపడతనాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ఈ కష్టం నష్టం లేదన్నారు కదండి, యావరేజ్ ఫలితాలు అన్నారు కదా. మీరు బద్ధకంగా ఉన్నా, మీరు కోపంగా ఉన్నా, మీరు దుష్టులతో కలిసినా, విద్య పైన ఇంకొకటి ఆధారపడినా, లంచం పుచ్చుకున్నా, ప్రమాదం జరిగే అవకాశం కనబడుతుంది. అంటే మీ ప్రమేయం లేకుండా ఇది జరిగే నష్టం జరగదు. మీ ప్రమేయం దుష్టులతో ఉన్నప్పుడు, మీ ప్రమేయం దుష్ట సాంగత్యంతో ఉన్నప్పుడు, దుష్ట కార్యాల మీద ఆసక్తి ఉన్నప్పుడు మీకు తీవ్ర ప్రమాదం ఉంటుంది. అటువంటి వెళ్ళినప్పుడు మీకు నెగిటివ్ ఏం కలదు, పాజిటివ్ లేకపోయినా సరే నెగిటివ్ లేదు. ఉద్యోగం ఉడిపోదు. లంచం అడిగితే కదా మీరు ఎవరైనా పట్టుకునేది, అడగకుండా ఉండండి, హాయిగా ఉండండి. మిమ్మల్ని కూడా పట్టుకోడు. అదే యావరేజ్ ఫలితాలు. డబ్బు విషయాలు అప్రమత్తం ఉండండి. మీ ఖర్చు మీరు పెట్టుకోండి, మీ వరకు మీ ఖర్చు పెట్టుకోండి. అధిక ఖర్చు మానేయండి. పనికి మాల వ్యక్తులు మాటలు నమ్మకండి. లాటరీల వల్ల చూడడం మీద పెట్టుబడి పెట్టకండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కొనుగోలు చేయకండి. 3 వారాలు వదిలేసేయండి, సైలెంట్గా ఉండండి. దాని నిలకడ ఉంటుందిగా ఖర్చు. ఇప్పుడు కొత్త డబ్బు రాకపోయినా పర్లేదు, మన ఖర్చు నష్టం కాకుండా చాలు. మన ఖర్చు నష్టమైనటువంటి సమయంలో అంటే ఖర్చులు 2 రకాలు ఉంటాయి. ఒకటి భవిష్యత్తుకు ఉపయోగపడే ఖర్చు, ఒకటి భవిష్యత్తును నాశనం చేసే ఖర్చు. మద్యపాన సేవన చేసినప్పుడు భవిష్యత్తు నాశనాన్ని, విద్యా సంబంధమైన ఖర్చు పిల్ల భవిష్యత్తుకు ఉపయోగపడే ఖర్చు. సువర్ణాభరణాలు కొన్నారా, భార్యకు ఉపయోగపడే ఖర్చు, భార్య ఆనందాన్ని పొందుకుంటుంది. రేపటి రోజు నువ్వు ఇల్లు స్థలము కొనాలనుకున్నప్పుడు బంగారం అమ్మి మనం ఇది కొనుక్కోవచ్చు. అంటే శుభకరమైన ఖర్చులు, నాశనం చేసే ఖర్చులు. ఈరోజు ఈ 3 వారాల్లో నాశనం చేసే ఖర్చుల్ని, నాశనం చేసే వ్యక్తులకి, నాశనం చేసే మాటలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక విద్యార్థులు సమయపాలన చాలా ఇంపార్టెంట్. పోటీ పరీక్షలు కానీ ఎక్కడ పరీక్షలు కానీ మీ పరీక్ష మీరు రాస్తే మంచిది. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ఉద్యోగ మార్పు పొందకండి. ఒకవేళ బెంచ్ మీదకి వచ్చినా కాస్త ఓపిక ఉండండి, మళ్ళీ మీరు ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం. 3 వారాలు మీరు బెంచ్ మీద ఉన్నా 4 వారాల్లో ఖచ్చితంగా మీరు ప్రాజెక్టులోకి వెళుతారు. ఆన్సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశం 4 వారాలు కనబడుతోంది, కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపార విషయంలో బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, వాణిజ్య కర్మాగారాన్ని జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. 4 వారంలో వ్యాపార లాభం ఉంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఇక్కడ పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో 4 వారాలు బాగుంది. చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నృత్యపదాలకి ఈ 4 వారాలు అద్భుతంగా ఉంటుంది. అలాగే కుటుంబ పరిణ అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. 4 వారంలో తప్పకుండా వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం ఖాయం. సినిమా రంగ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులు 4 వారంలోనే సినిమా ప్రయత్నం కానీ, సినిమా ఓపెనింగ్స్ కానీ, సినిమాని విడుదల చేయడం కానీ, లేదా ఈ ట్రైలర్స్, టీజర్స్ లాంటివి చేసుకున్నా 4 వారంలో చేసుకోండి. అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. మీ యొక్క సినిమాకి మంచి ధన కనక వర్షం కురుస్తుంది, అందులో సందేహం లేదు. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అలాగే యజ్ఞయాగాది కృత నిర్వహించే ప్రయత్నాన్ని చేయండి, బాగుంటుంది. కళాకారులు, క్రీడాకారులకి 4 వారాలు కూడా అనుకూల శుభయోగాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో మాత్రం 4 వారంలోనే తప్పకుండా మీరు ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. మంచి రాజకీయ ప్రస్థానపు ఎదుగుదల మీకు బాగా కనబడుతోంది. అలాగే సూపర్ మార్కెట్టు, కిరాణా వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి సంపద బాగా ఉంటుంది. రొయ్యలు, చేపలతల వారికి 4 వారాలు కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. ఇతరుల మీదటువంటి నిందారోపణలు మీరు తగ్గించుకోవడం మంచిది. ప్రతి పనిలో నేనున్నాను అని చెప్పేసి ముందుకు వెళ్ళకండి, కాస్త వెనక ముందు ఆలోచించండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట విని ఆ పనులు తలదూర్చడం లాంటివి చేయండి, లేదా తలదూర్చకండి, మధ్యవర్తిగా ఉండకండి. అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీ ధనం మీకు లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. 4 వారాలు కూడా మీకు శుభకరంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ 3-4 వారాలు అద్భుతమైనటువంటి వ్యాపార లాభం. సువర్ణ వజ్రాభరణాల వ్యాపారం 4 వారాలు కూడా అనుకూలత, అమోఘమైనటువంటి వ్యాపార లాభం తప్పకుండా మీకుంటుంది. అలాగే విదేశాల్లో స్థలాన్ని కానీ, గృహాన్ని కానీ కొనాలనుకుంటే
నాలుగో వారంలో కొనండి. తప్పకుండా మీకు ఆ యొక్క కొన్న వస్తువు వల్ల ప్రయోజనం ప్రశాంతత పొందుకునే అవకాశం ఉంటుంది. వివాహాదినిశ్చే తాంబూలాదులు చర్చలు కానీ అటువంటి ఒప్పందాలు కానీ వేసుకోవాలనుకుంటే మీరు నాలుగో వారంలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదిగా చెప్పబడుతుంది. ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నాలుగు వారాలు కూడా అనుకూలంగానే ఉందండి. తప్పకుండా మీరు నాలుగు వారాలు ఈ ఎల్ఐసి వాళ్ళకి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అనుకున్నది సాధించగలుగుతారు. డాక్టర్ల చేత, కస్టమర్ల చేత అనుకూల శుభయోగాలు ఉన్నాయి. జ్యోతిష్య పండితులకు మంచి బిరుదులు పొందుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. ఈ మాసం మొత్తం కూడా మీకు మొదటి మూడు వారాలు జాగ్రత్తలు పాటిస్తూ వీసా సంబంధమైన స్లాట్ కోసం నాలుగు వారం ఏర్పాటు చేసుకొని శుభకరమైనటువంటి అభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.